చరిత్ర కలిగిన రామతీర్థం దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్లలో ఉన్నటువంటి రామతీర్థ ఆలయంలో 400 సంవత్సరాల చరిత్ర గల రామాలయంలో రాముని యొక్క శిరస్సుని ఎవరో దుండగులు ధ్వంసం చేశారు. అది నిన్న సాయంత్రం కొలంలో కూడా దొరకడం జరిగింది. ఆ యొక్క దుండగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని వెంటనే శిక్షించాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేసి అసలైన దోషులను వెంటనే పట్టుకోవాలి. ఈ యొక్క నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గంలో పెద్దలందరి సమక్షంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి గాజువాక తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తరచూ హిందూ దేవాలయాలపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయో మరి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.